శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. నేను ఈ మా టీవీలో మనకి శుభోదయం అనే ప్రోగ్రాం స్టార్ట్ అయింది. మీరందరూ కూడా శుభోదయం ప్రోగ్రాం చూస్తున్నారని చాలా సంతోషం. అయితే ప్రోగ్రాంలో నేను చెప్పాను ఆశ్లేష బలి చేస్తున్నాను అని చెప్పి చెప్పాను, ఆశ్లేష బలి గురించి చెప్పాను. తర్వాత చాలామంది కూడా ఫోన్ చేశారు. జూలై 30, 2022 ఆ రోజున ఆశ్లేష బలి, ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ఆశ్లేష బలి పూజలు చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలి అనుకుంటే వారందరూ కూడా కింద మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఇది ఎవరెవరు చేసుకోవాలి అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు, అదేవిధంగా ఈ యొక్క సర్పదోషం ఉన్నటువంటి వారు అంటే సంతానము లేనటువంటి వారు, తర్వాత స్కిన్ ఎలర్జీస్ ఉన్నటువంటి వారు, తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వారు, శరీరంలో ఆరోగ్య రుగ్మతలు ఉన్నటువంటి వారు, జాతకంలో రాహు మహాదశ నడుస్తున్నటువంటి వారు, మోస్ట్లీ ఆల్మోస్ట్ అందరికీ ఆశ్లేష బలి చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఎందుకోసం అంటే మృత్యుగండాలున్న జాతకంలో రాహుగ్రహ దోషం అయితే అందరికీ ఉంటుంది. 100కి 98 మందికి రాహుగ్రహము కీడే ఉంటుంది. సో రాహుదశ ఎవరికి అనుకూలించదు. కాబట్టి ఆ రాహుగ్రహానికి సంబంధించిన ప్రీతిగా కూడా ఈ ఆశ్లేష బలి అనేటువంటిది చేస్తారు. ముఖ్యంగా ప్రాణగండాలు ఏవైనా ఉన్నటువంటి వారు కూడా, అంటే ఊరికే బండి మీదకి వచ్చి పడ్డము, దెబ్బలు తాకించుకోవడము ఇలాంటివి ఏదన్నా ఉంటున్నా కూడా వాళ్ళు ఆశ్లేష బలి చేయించుకుంటే మంచిది. సో ఏ వయసు వారు చేయించుకోవాలి అంటే 5 ఏళ్ళు దాటిన తర్వాత అంటే 5 ఏళ్ళ వయసు నుంచి ఇంకా 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వరకు ఎవరైనా సరే ఆశ్లేష బలి చేయించుకోవచ్చు. మినిమం 5 ఇయర్స్ ఎలిజిబిలిటీ, 5 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి చేయడానికి లేదు. తర్వాత ఏ నక్షత్రం వారు చేయించుకోవాలి అంటే ఆశ్లేష నక్షత్రం వారు తప్పకుండా ఈ ఆశ్లేష బలి తప్పకుండా చేయించుకోవాలి. తర్వాత వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి అంటే మీరు ఒక కిలో ఆవు నెయ్యి తెచ్చుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. మిగతా పూజ సామాగ్రి మొత్తం మా పిల్లలు ఇచ్చేస్తారు మీకు, ఇంకేం అక్కర్లేదు. ఇంకా మీరు వచ్చినప్పుడు మీకు ఆశ్లేష బలి ఎవరైతే చేస్తారో మీకు ఒకటి అరిష్ట నివారణ యంత్రము, అదేవిధంగా ఇంకోటి ఏంటి గరుడ పచ్చ సంబంధించిన స్టోన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు రింగ్ చేపించి మీరు ఉంగరం చేసి పెట్టుకోవాలి తప్పకుండా. ఇది స్పెసిఫిక్గా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళైతే తప్పకుండా. అట్లాగే కొంతమంది జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా రావచ్చు. ఆశ్లేష జ్యేష్ఠ మూల నక్షత్రంలో పుట్టినటువంటి వారు, ఆర్ద్ర నక్షత్రము ఈ నక్షత్రాల వారు కూడా వచ్చి ఈ పూజలు చేయించుకోవచ్చు. ఎందుకోసం అంటే వీళ్ళు రాహు మహాదశలో పుడతారు, మూల నక్షత్రం కేతు మహాదశ కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఆశ్లేష బలి చేయించుకుంటే మంచిది. ఇంకా ఈ ఆశ్లేష బలికి సంబంధించి చాలా విశ్లేషణగా నేను శుభోదయం ప్రోగ్రాంలో చెప్పాను. ఆ ప్రోగ్రామ్ లింక్ ఏదైతే ఉందో అది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్ లింక్ మీకు హాట్స్టార్లో ఓపెన్ అవుతుంది. తప్పకుండా హాట్స్టార్లోకి వెళ్ళి ఆ యొక్క ఆశ్లేష బలికి సంబంధించి ఎందుకు సర్పదేవతలకు ఎందుకు పూజ చేయాలి అన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆశ్లేష బలి పూజ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గానే చేయిస్తాం ఇక్కడ. అంటే సామూహికంగా అంటే అందరూ కూర్చుంటారు, అయ్యగారు మంత్రాలు చదువుతారు, అందరికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. కానీ ఎవరి పూజా మండపము వారిది వారిది సపరేట్ ఉంటుంది, ఎవరిది యజ్ఞ మండపం వారిది వారికి సపరేట్ ఉంటుంది. తర్వాత యాగ మండపము సర్పమండలం కూడా ఎవరిది వారికి ఉంటుంది. మీకు అయ్యగారు నేర్పిస్తారు, మీకు సర్పమండలం ఎలా వేయాలో కూడా మీకు నేర్పిస్తారు. అలా అయ్యగారు చెప్పినట్టుగానే మీరు సర్పమండలం వేసుకోవాలి, చక్కగా చేసుకోవాలి. అయితే మినిమం 10 మంది అయితే తప్ప మేము ఈ ప్రోగ్రాం చెయ్యము. కాబట్టి మీరందరూ కూడా చెప్పండి, 25వ తారీఖు మీరు ఎవరెవరు పూజ చేయాలనుకుంటున్నారో వాడు మీరందరూ కూడా ఫోన్ చేసుకొని మీరు ఇన్ఫామ్ చేయండి, మేము పూజ చేయించుకుంటామని ఇన్ఫామ్ చేయండి. సో మీకు అందరికీ ఎంత అవుతుంది పూజ, కాస్ట్ ఎంత అవుతుంది, ఏమేమి తెచ్చుకోవాలి, ఎలా రావాలి, అన్ని విషయాలు అడ్రస్తో సహా మా పిల్లలు చెప్తారు. సో మీరు నోట్స్ చేసుకుంటారు, మీరు కన్ఫర్మేషనా లేదా అనేది మీరు చెప్పండి. 25 తర్వాత మీ అందరికీ కన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. సో 30వ తారీఖు మీరు తప్పకుండా ఆశ్లేష బలి చేయించుకోవడానికి శ్రీచక్రపీఠానికి రావాలి, అమ్మవారి దేవస్థానానికి రావాలి. ఈ వీడియోలోనే కిందనే లింక్ ఉంటుంది, శ్రీచక్రపీఠము గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు మన టెంపుల్ అడ్రస్ తెలుస్తుంది. కాబట్టి ఇదందరూ కూడా స్ట్రిక్ట్ సిస్టమేటిక్గా ఫాలో అవ్వండి, ఆశ్లేష బలి నివృత్తి చేసుకోండి, సర్పదోషం నుంచి అందరూ దూరం అవ్వండి, హాయిగా సంతోషంగా గడపండి. సర్వే జన సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః.